ఈ విధంగా రావాలంటే ఆర్ఆర్ ఏ టు జెడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ కన్ను ప్రెస్ చేయండి నోటిఫికేషన్ కోసం. అయితే ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్కి వెళ్ళాలి. పిక్సెల్ ల్యాబ్ అనేది ప్లేస్టోర్లో దొరుకుద్ది. అయితే మనం ముందుగా అనుకున్న స్క్రీన్ డిస్ప్లే ఎంత, మన ఇమేజ్ ఎంతవరకు సెట్ అవుతుందో అంతవరకు చూసుకొని డైరెక్ట్ ఆ ప్లస్ గుర్తుంది, ఆ ప్లస్ గుర్తు వస్తే ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళాలి. ఆ తర్వాత మనం నచ్చిన ఫోటో తీసుకొని నచ్చిన ఫోటో తీసుకోవాలి. ముందుగా తీసుకున్న తర్వాతకి రైట్ హైలైట్ చేసుకోవాలి. పెద్దగా మనం నచ్చిన విధంగా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు ఎడిటింగ్ కోసం చాలా కోర్సులు చేస్తారు, చేయొచ్చు. బట్ మనకు కొద్దిగా మనకు కావాల్సిన స్టేటస్ అది చిన్న చిన్న సాఫ్ట్వేర్ను ఈ క్యాన్వాస్లో ఎడిటింగ్ అయితే. ఇప్పుడు మనం వెనకంగా బ్యాక్గ్రౌండ్ ఫైర్ రావడానికి ఈ విధంగా ఒక కలర్ షేడింగ్ చేసుకోవాలి. మనకు నచ్చిన విధంగా మొత్తానికి బ్లాక్ రావాలి. అయితే ఆ బ్లాక్ వచ్చిందనుకో మనకు ఆ ఫైర్ యొక్క ఎఫెక్ట్ కనపడడానికి అవకాశం ఉంటుంది. కింద చూసినట్లయితే కింద రోలింగ్ అన్నీ కనపడుతుంది. ముందుగా ఓ కలర్ ఫిల్టర్ వెళ్ళి దాన్ని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని మొత్తం బ్లాక్ రావడానికి మనం పెట్టుకోవాలి. మొత్తానికి ఫేస్ మీద వైట్ పైన బ్లాక్ ఉండేటట్లు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతకి రైట్ మార్క్ వచ్చిన తర్వాతకి ఎఫెక్ట్ ఐకాన్ దాన్ని వైట్ వైట్ ఐకాన్ తీసుకొని మార్చుకోవాలి. ఇంకేమన్నా మిస్టేక్లు పైన గిట్ల ఏమైనా ఉంటే దాన్ని సెట్ చేయడానికి లేజర్ అన్న దాన్ని ఉపయోగించి దాన్ని డిలీట్ లాగా లేజర్ చేయాలి. ఆ విధంగా ఎలా చేయాలి లేజర్ చేయాలి. అయితే అది అయిపోయిన తర్వాతకి కొద్దిగా టైం తీసుకుంటుంది, చూడడానికి అందంగా తీర్చిదిద్దుకోవాలి. అయితే దానికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆ గ్రీన్ కాకుండా మొత్తం గ్లాస్ లైట్స్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. మీరు ప్రాక్టికల్గా గమనించినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది, అంత కష్టమేం కాదు నేర్చుకోవడానికి, సింపుల్గా ఉంటుంది. దాన్ని సేవ్ చేసుకోవాలి, ఇమేజ్ని ఇంతవరకు సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాతకి కాన్వర్స్కి వెళ్ళాలి. సేమ్ ప్రాసెస్, కాన్వర్స్కి వెళ్ళిన తర్వాతకి ఎంపీ ప్రాజెక్ట్ తీసుకొని ఎంపీ ప్రాజెక్ట్ తీసుకున్న తర్వాతకి మీడియాకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోవాలి. నాకు నచ్చిన విధంగానే బ్లాక్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకు ఎంత ఎన్ని సెకండ్లు కావాలో వాట్సాప్ స్టేటస్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా మనకు తీసుకున్న తర్వాత కొన్ని సెకండ్లు బ్లాక్గ్రౌండ్ తీసుకున్నాం కాబట్టి మనం నేను ముందుగా ఫైర్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా, మీరు కూడా డౌన్లోడ్ చేసుకున్నాం ముందుగానే పెట్టుకోవాలి. అది ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు తీసుకొని మిగతాదంతా డిలీట్ చేయాలి. ఇప్పుడు నేను చేసే విధాన్ని మీరు కొద్దిగా దృష్టి పెట్టి చూడండి, ఏ విధంగా జరుపుతున్నా ఏ విధంగా చేస్తున్నా. మీకు నెమ్మదినే చేసి పెట్టిన వీడియో సింపుల్గా వచ్చేస్తుందండి, మీకు అంత టెన్షన్ రిస్క్ అవసరం లేకుండా సింపుల్. నాకు అంతవరకు కావాలి, అంతవరకు కట్ చేసుకున్నా. బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ప్లే చేసుకుంటాం. మళ్ళీ లేయర్కి వెళ్ళిన తర్వాతకి మనం పిక్సెల్ ల్యాబ్లో ఫోటో ఎడిటింగ్ చేసింది అది దాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాతకి దాన్ని ఎంత సైజు కావాలో ఎక్కడ కావాలో పెట్టుకోవడానికి చూసుకొని పెట్టుకోవాలి, సెంటర్ పెట్టుకోవాలి. అప్పుడు ఒకవేళ మనకు ఒక కలర్లు ఇంకా ఎక్కువ బ్లాక్ రావడానికి చూసుకోవాలి అని రావట్లేదు అది, మనం మరీ బ్లాక్ చేసినాం. ఈ విధంగా సరిపోతుంది, ఈ విధంగా సరిపోతుంది. అయితే ఇంకా ప్లే చేసి చూడండి. అంతే సింపుల్. ఈ దానికి కోర్సులు చేయాలి, బట్ దాన్ని నేర్పే దాంట్లో నేర్పితే మనకు సింపుల్గా ఎడిటింగ్ అని వాళ్ళని వీళ్ళని బతికడకుండా
ఈ విధంగా చేసుకోవచ్చు. సింపుల్ అయిపోయింది. ఒకవేళ మ్యూజిక్ కావాలంటే ఆడియో ఉన్న దాంట్లోకి వెళ్ళండి, మీకు నచ్చిన మ్యూజిక్ అది ఏదైనా ఉంటే పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మ్యూజిక్ ఏదైనా పెట్టుకోవచ్చు స్టేటస్ కోసం. ఓకే, దాన్ని ఎక్స్పోర్ట్ కొట్టండి. ఓకే, ఎక్స్పోర్ట్ కొట్టిన తర్వాతకి దాన్ని ప్లే చేసి చూడండి. ఓకేనా? మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కోసం నోటిఫికేషన్ పక్క